సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి ఒక ఘటన ఈరోజు తల్లిదండ్రులని కల్లోలపరుస్తుంది, కలవరపరుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది? అలానే ముఖ్యమంత్రి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు స్థానిక మంత్రి, శాసనసభ్యుల్ని కూడా ఘటనా స్థలానికి వెళ్ళి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఏది ఏమైనా 300 మంది పిల్లలకి సంబంధించినటువంటి జీవితాలని కల్లోలపరిచే సంఘటనగా ఇది కనిపిస్తోంది. అసలు వైఫల్యం ఎక్కడుంది? ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పీఓడబ్ల్యూ నేత పద్మగారు జాయిన్ అయ్యారు. పద్మగారు నమస్కారం. ఈరోజు జరిగినటువంటి ఘటన, ముఖ్యంగా కాలేజీల్లో ఆడపిల్లల భద్రత అనేటువంటి అంశం విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తుంది. అసలు గుడ్లవల్లేరు ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? గుడ్లవల్లేరు ఘటన, అందులో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఇలాంటి ఘటన జరగడం నిజంగా హేమైంది, నీచమైంది. ఒక లేడీస్ వాష్రూముల్లోనూ హిడెన్ కెమెరా పెట్టారని, హాస్టల్స్లో కూడా కెమెరా ఇచ్చేశారని, వందలాది వీడియోలు వెళ్తున్నాయని, హాస్టల్లోనే ఒకళ్ళు ఎవరో సహకరిస్తున్నారు, అది మరి మేనేజ్మెంట్ తరపు వేరే వాళ్ళ అనేది ఇంకా విషయం బయటకి రాలేదు. ఎవరో సహకరిస్తున్నారు, అది బాయ్స్ హాస్టల్ అటువైపుకి మొత్తం కొన్ని వందల వీడియోలు వెళ్ళాయని అయితే టాక్ అయితే ఉంది. దాని మీద రాత్రి అర్ధరాత్రి మహిళలు, ఆడపిల్లలందరూ కూడా ఉధృతంగా వాళ్ళ నిరసన తెలియజేశారు. ఫోన్ లైట్లు పట్టుకుని ఇప్పుడు కూడా ఆందోళన కొనసాగుతుంది. వాళ్లతో పేరెంట్స్ కూడా జతయ్యారు. ఇప్పుడు ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎస్పీ స్పందించారు, యాజమాన్యం మీద మేము యాక్షన్ తీసుకుంటామని ఇప్పుడు చెప్తున్నారు. మేము అలాంటిది ఏమీ లేదని కూడా ఒక వినపడుతుంది. ఏమైనా ఇలాంటివి జరగడం అనేది, అందులో ఒక చదువుకుని, మామూలు చదువు కాదు అది, ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఎట్లా ఉండాలి? అసలు ఆడపిల్లల భద్రత విషయంలో సమాజంలో ఇప్పుడు అసలు హింస, ఆడపిల్లల మీద జరిగే హింస, అది వ్యవస్థీకృతంలోనే, అసలు వ్యవస్థ మూలాల్లోనే ఉంది అనేది చూడకుండా ఏ ఘటనకు ఆ ఘటన ప్రభుత్వాలు, మేనేజ్మెంట్స్ కానీ ఏయైనా చూస్తున్నాయి. ఏ ఘటనకు ఆ ఘటన కాకుండా అసలు మనం నేర మూలాల్లోకి వెళ్ళాలనేది మా ప్రశీల మహిళా సంఘం అభిప్రాయం. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మహిళల భద్రత వాళ్ళ విషయము ఏదైనా సరే వాళ్ళకి భరోసానిచ్చేదిగా ఉండాలి ప్రభుత్వాలు, కానీ ఏదైనా సరే చర్యలు తీసుకోవాలి. మేనేజ్మెంట్లు ఎట్లా ఉంటున్నాయి, నిఘా అనేది ఉండాలి. ఇది ఒక్క కాలేజీ అనే కాదు, సమాజంలో ఉన్న ఇప్పుడు ఈ విషయాలు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ మధ్యన ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు, మహిళల మీద, సమాజంలో మొత్తం, దేశం మొత్తం మీద మనకు జరుగుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి కొన్ని ఘటనలు బయటికి రావటం లేదు. చైతన్యంతో ఆ కాలేజీ పిల్లలు అర్ధరాత్రి నుంచి కూడా ఆందోళనలో పాల్గొంచుకున్నారు. కాలేజీలో, ముఖ్యంగా ఆడపిల్లలు ఉండేటువంటి కాలేజీలో ఎలాంటి ప్రమాణాలు ఉండాలి, ఎలాంటి భద్రతా చర్యలు ఉండాలి, ఇలాంటి దాష్టికాలకి దారుణాలకి పాల్పడదు? ఎందుకంటే ఇక్కడ ఇద్దరు దోషులుగా కనిపిస్తున్నారు, నిందితులు. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి కూడా ఉంది. సో అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి, అటువంటి జాగ్రత్తలు తీసుకునే స్థితిలో ఇప్పుడు మన విద్యా సంస్థలు ఉన్నాయా? విద్యా సంస్థలు ఒక వైఫల్యం చెందాయని చెప్పాలి ఈ ఇలాంటి విషయాలు. ఇది ఒకటే ఘటన కాదు, హాస్టల్స్ లో కొన్ని అసలు బయటకు కూడా రావటం లేదు. మేనేజ్మెంట్స్ పిల్లలు కంప్లైంట్ చేసిన తర్వాత వాటిల్ని మాప్ చేయడం, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి సర్ది చెప్పి, అపాలజీ చెప్పి ఎంతవరకు ఇచ్చేస్తున్నారు. ఎక్కువగా ఇప్పుడు డ్రగ్స్, ఇప్పుడు అందులో కూడా డ్రగ్స్ ఉంది అనే ఒక కోణం ఉందనేది ఒక మాట వినపడుతుంది. అది మనం ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో, ఒక హై స్కూల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి 13-14, విజయవాడలో కానీ ఎక్కడ చూసినా చాలా ఓళ్లలో ఒక డ్రగ్స్ అనేది ఎట్లా ఇదవుతుందో అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అది కూడా ఇందులో ఉందని చెప్పి అవుతుంది. మేనేజ్మెంట్ దీన్ని చిన్న విషయంగా చూడకూడదు, ప్రభుత్వం కూడా అసలు చిన్న విషయంగా చూడకూడదు. ఇది చాలా పెద్ద విషయం, మహిళలకి, ఆడపిల్లలకి భద్రత విషయం, ఇది రక్షణ విషయం. వాళ్ళకు భరోసానివ్వాలి, మేనేజ్మెంట్లైనా ప్రభుత్వాలైనా, మీ వెనకాల మేము ఉన్నాం, మీరు చక్కగా చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోండి అనే భరోసా ఎవరివ్వాలి? ప్రధాన బాధ్యత ప్రభుత్వాలది. మిగతా ఇవన్నీ తర్వాత విషయం, కానీ ఇలాంటి నిఘా ఉండాలి లేడీస్ హాస్టల్స్ లో, కానీ ఇట్లాంటి చర్యలు నిజంగా హేయమైనవి. గవర్నమెంట్ రియాక్షన్ పైన విద్యాశాఖ మంత్రి ఆల్రెడీ నారా లోకేష్ దీనిపైన విచారణకు ఆదేశించారు. సీఎం కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. కలెక్టరు, ఎస్పీ, అలానే స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఘటనాస్థలానికి వెళ్ళమన్నారు, భరోసా నింపే ప్రయత్నం చేయమన్నారు. సో అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో గవర్నమెంట్ రియాక్ట్ అయిన విధానం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికొచ్చిన న్యూస్ అయితే తొందరగానే ఇప్పుడు స్పందించారు,
ఎస్పీ స్థాయిలో కూడా ఆయన మేము న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం, దోషుల్ని పట్టుకుంటామని చెప్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఇమీడియట్ లోనికే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నిజమే చెప్తున్నారు. అసలు జరగకుండా ఉండే ఘటనల్ని ప్రభుత్వాలు చేపట్టాలనేది మా సంఘంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా, జరిగిన తర్వాత వాళ్ళకి ఏంటి అనేది కాకుండా అసలు నేర మూలాల్లోకి అంటే ఒకటి సైకలాజికల్గా విద్యార్థుల మానసిక పరిస్థితి కానీ లేదా వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి అవకాశాలని ఉపయోగించుకునేటువంటి క్రమంలో, ఎందుకంటే రాత్రి ఆందోళన సందర్భంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నాడో ఆ కుర్రాడిని పట్టుకునేందుకు వెళ్ళినటువంటి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. అతను ఉన్నటువంటి స్థితి, అతను మాదక ద్రవ్యాలు తీసుకున్నారా, మద్యం సేవించారా, ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక విద్యా సంస్థలో ఉన్నటువంటి స్టూడెంటు అలాంటి కండిషన్లో ఉండడం అనేది ఎలా చూడాలి? అది సాధ్యమయ్యేదేనా? కాలేజీలో అసలు సరైన మానిటరింగ్ వ్యవస్థలు ఉన్నాయనుకోవచ్చా? ఏ కాలేజీల్లో కూడా మానిటరింగ్ వ్యవస్థ అనేది సరిగ్గా సక్రమంగా అయితే లేదు. మీరు అన్నట్టు ఎందుకు ఆశ్చర్యపోనక్కర్లేదు, ఆ అబ్బాయి దగ్గర డ్రగ్స్ ఉన్నా వేరే ఉన్నా మద్యం అనేది అసలు సాధారణ విషయం ఇది ఈ రోజుల్లో. కొన్ని సూచనలు చేశారు వర్మ, నిర్భయ ఘటన జరిగినప్పుడు జస్టిస్ వర్మ కమిషన్ కొన్ని కల్చర్ ని ఎలా నియంత్రించాలి, ఆడపిల్లల మీద లైంగిక వేధింపులకి ఎలా అడ్డుకట్ట వేయాలి, ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోవాలనేది జస్టిస్ వర్మ చాలా సూచనలు చేశారు, చాలా మేలైనవి. అన్ని మహిళా సంఘాలు కూడా దాన్ని ఆమోదించినాయి, మహిళా సంఘాల సూచనలు కూడా అన్ని ఆయన స్వీకరించారు. కానీ ప్రభుత్వాలు వాటిని స్వీకరించట్లేదు. నిజంగా స్వీకరించి కొన్ని చిత్తశుద్ధితో పాటిస్తే ఇలాంటి ఘటనలు, అది మేము మహిళా సంఘాలుగా ఎప్పటి నుంచో చెప్తున్నాం, సైట్స్ మీద నిషేధం విధించండి, లేకపోతే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోండి మద్యం విషయంలో కానీ, సైట్స్ విషయంలో కానీ, అశ్లీల విషయంలో కానీ. అవన్నీ ఈ రోజున అలాగే తల్లిదండ్రుల ఆ నియంత్రణ కూడా పిల్లల మీద ఉండాలి, నిఘా అనేది ఉండాలి. ఆ ఫోన్ల విషయంలో ఆ ఫోన్లు చూసి ఎన్ని చిన్న పిల్లలు ఒక 9 ఏళ్ల బాలికల మీద అత్యాచారం చేయడం, ఆమెను చంపేయడం కూడా జరిగింది. ఎందుకు ఇట్లాంటి సంస్కృతి, మనం సంస్కృతి అంటాం, కర్మభూమి అంటాం, వేదభూమి అంటాం, ఆచారం సాంప్రదాయం అంటాం, మన భారతదేశమే ఇతర దేశాలకి తలమానికం అని మనం చెప్తాం. కానీ ఎందుకు జరుగుతుంది మరి? సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న దేశంలోనే ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి ఇతర దేశాల్లో కన్నా అనేది మనం ఆలోచించాలి. ప్రభుత్వాలు ఆలోచించి ఈ నియంత్రణ ఎలా జరగాలి, ఒక కేస్ టు కేస్ కాకుండా, ఒక నేరము శిక్ష అనే కాకుండా, నేరము శిక్షకి ఘటనకి ఘటనకి పరిమితం కాకుండా దీన్ని ఒక సామాజిక అంశంగా చూడాలని చెప్పి మేము భావిస్తున్నాం. సామాజిక అంశంగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కూడా ఇప్పుడు ప్రభుత్వం రియాక్ట్ అయ్యి అక్కడ ఆధారాలు సేకరించడం, వాస్తవాలు సేకరించడం, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ విద్యార్థులు ఇప్పుడు ఎవరైతే 300 వీడియోల వరకు బయటకు వచ్చినాయి అంటున్నారు, సో దాని విషయంలో ఒక భరోసాని, సెక్యూరిటీని కల్పించడం, అలానే నేరానికి పాల్పడుతున్నారని భావిస్తున్న ఇద్దరు విద్యార్థుల విషయంలో ప్రభుత్వం కానీ లేదా యంత్రాంగం కానీ ఏ విధంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది? విద్యార్థుల మీద తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ కౌన్సిలింగ్ అనేది కాలేజెస్ లో, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఏ కాలేజెస్ లో కానీ వాళ్ళ భవిష్యత్తు ఉంది, ముందు భవిష్యత్తు ఉంది. అసలు వ్యవస్థలో సిస్టమ్ లోనే లోపం ఉన్నప్పుడు పిల్లలు అనేకం నేర్చుకుంటారు, అది మళ్ళీ వాళ్ళని మనం ఇచ్చేస్తున్నట్టు కాదు. పిల్లల్ని కౌన్సిలింగ్ వాళ్ళు మార్చే క్రమంలో మనకి ఆ కఠినమైన శిక్షలు ఉండాలి, కానీ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే విధంగా కూడా శిక్షలు వాళ్ళు మారేటట్టు ఏం చేయాలనేది ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ పద్మగారు మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఇది గుడ్లవల్లేరు కాలేజీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులపైన ప్రభావం చూపించేటువంటి సంఘటనగా కనిపిస్తుంది. ప్లస్ యంత్రాంగం, ముఖ్యంగా కళాశాల యంత్రాంగం సరైన రీతిలో మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోకపోవడం కూడా ఇది ఒక అవకాశంగా మారి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సమగ్ర అధ్యయనం జరపడం ద్వారా దోషుల్లో పరివర్తన వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి, మిగతా విద్యార్థులకు భరోసా కల్పించాలని పద్మగారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.